ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. సమాజం ఎటుపోతుందో అర్థం కావడం లేదు. ఆడబిడ్డ పుట్టిందని పురిట్లోనే చంపేసి దారుణానికి ఒడుగడుతున్నారు కొందరు మూర్ఖులు. అసలు తమ పుట్టుకకు కారణమేదో తెలియక దారుణానికి పాల్పడుతున్నారు. నిజానికి ఆడపిల్ల పుడితే ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందని భావిస్తారు. కూతురుతో తండ్రికి మంచి అనుబంధం కూడా ఉంటుంది. కానీ కొందరు కసాయి తండ్రులు ఆడపిల్లని లక్ష్మీదేవిలా కాకుండా రాక్షసిలా చూస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మాత్రం ఓ తండ్రి అత్యంత దారుణాన్ని కొడిగట్టాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కాల యముడయ్యాడు. కాకినాడలోని జగన్నాథపురానికి చెందిన కేత శివమణికి ఇటీవల కూతురు పుట్టింది. శివమణి ఎక్కువగా మందు, సిగరెట్ వంటి వ్యసనాలకు బానిసయ్యాడు. వచ్చిన ఆదాయం సరిపోకపోవడం వల్ల 35 రోజుల కిందట పుట్టిన ఆడపిల్లను అమ్మడానికి ప్రయత్నించాడు. అయితే పుట్టి 35 రోజులైనా కూడా ఆ బిడ్డను కొనడానికెవరు రాలేదని దీంతో కోపంతో ఉగిపోయిన శివమణి ఆ శిశువును చంపేశాడు. ఇంట్లో భార్యకు తెలియకుండా ఆడబిడ్డను గోడకేసి బలంగా కొట్టడంతో పాటు పీకనొక్కి చంపేసి చాప మీద వేసి ఏం తెలియనట్టు వెళ్లిపోయాడు. అయితే పాప ఎంత సమయానికి కదలకపోవడంతో తల్లికి అనుమానం వచ్చింది. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించక వైద్యులు బిడ్డ మరణించిందని తెలిపారు. తల్లికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ ఆధారాలతో శివమణిని అరెస్టు చేసినట్లుగా కాకినాడ వన్ టౌన్ పోలీసులు తెలిపారు. అయితే గతంలో వీరికి అబ్బాయి పుడితే డబ్బుల కోసం విశాఖపట్నానికి చెందిన వారికి అమ్మేశాడని పోలీసులు వెల్లడించారు. నిన్న అనగా 1/10/2024 రాత్రి 10:30 సమయంలో మాకు కాకినాడ జీజీహెచ్ నుంచి 35 రోజులు పసికంది చనిపోయినట్టు డెత్ ఇన్ఫర్మేషన్ రాగా ఆ డెత్ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆ పాప యొక్క తల్లి అయిన భవానీ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వాళ్ళ భర్తే ఆ పిల్లని ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి ఆ పిల్లని అమ్మడానికి పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఈ అమ్మాయి అడ్డుకోవడం వల్ల దాంట్లో అతను అగ్రెసివ్ మోడ్లో ఆ పిల్లని గొంతు నులిమి గోడకేసి కొట్టగా ఆ పిల్ల హాస్పిటల్కి తీసుకురాగానే చనిపోయిందని చెప్పేసి మాకు కంప్లైంట్ ఇస్తే